హాయ్ ఫ్రెండ్స్, స్లాబ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చేసి మేకింగ్ ఏ బ్యాటరీ ఆపరేటింగ్ ట్యూబ్ లైట్. ఓకేనా? మేకింగ్ ఏ బ్యాటరీ ఆపరేటింగ్ ట్యూబ్ లైట్. ఓకేనా? దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డీసీ టు ఏసీ కన్వర్టర్ ఇది. ఓకేనా? డీసీ ఓల్టేజ్ నుంచి ఏసీ కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. అది కన్వర్ట్ చేస్తాం ట్యూబ్ లైట్స్, 18 వోల్ట్స్ ట్యూబ్ లైట్స్ యూజ్ చేస్తాం. 18 వాట్స్ ట్యూబ్ లైట్ ఆన్ అవుతుంది మనకు. ఏసీ టు డీసీ టు ఏసీ కన్వర్టర్. దీనిలో మెయిన్ యూజ్ చేసిన కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్, ట్రాన్సిస్టర్ ఏసీ. ఓకేనా? ట్రాన్సిస్టర్ ఏసీ 127. ఇంకోండి ట్రాన్స్ఫార్మర్, ఇంకోండి ఈ ట్రాన్సిస్టర్ అండ్ పొటెన్షియో మీటర్ 5K. ఓకేనా? ఇంకోండి సర్క్యూట్, ట్రాన్సిస్టర్ సర్క్యూట్, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇంకా డాట్ ఒకటి ఉంటుందండి ట్రాన్సిస్టర్లో, ట్రాన్సిస్టర్ నుంచి క్లాక్ వైజ్. ఓకేనా? ఎమిటర్, బేస్, కలెక్టర్, ఇంకోండి ట్యూబ్ లైట్. ఇప్పుడు డీసీ సప్లై అనేది మనకి ఇస్తున్నాం ట్రాన్స్ఫార్మర్కి. డీసీ సప్లై అని ఇస్తున్నాం మనం. డీసీ సప్లై ఇక్కడ ఇచ్చినప్పుడు మనకు 9 వోల్ట్స్ బ్యాటరీ యూజ్ చేస్తున్నామండి. డీసీ అనేది ఇచ్చినప్పుడు మనకి ఏం చేస్తుంది, ట్రాన్స్ఫార్మర్, ట్రాన్సిస్టర్, ట్రాన్స్ఫార్మర్ వల్ల ఇది కన్వర్ట్ అయ్యి ఏసీగా మారుతుంది. ఏసీగా జనరేటర్ అయ్యి మనకు ట్యూబ్ లైట్ ఆన్ అవుతుంది. ఓకేనా? ఇదిగోండి ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ఇది. ఓకే, ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. చూడండి కనెక్షన్స్ ఎలా ఇస్తున్నాను. ఒక సైడ్ నెగిటివ్, ఒక సైడ్ పాజిటివ్. మనకు ట్యూబ్ లైట్ లో 2 లిక్స్ ఉంటాయి, 2 పిన్స్ ఉంటాయి. ఓకేనా? ట్యూబ్ లైట్ అటు ఇటు 2 పిన్స్ ఉంటాయి మనకు. 2 పిన్స్ ఉన్నప్పుడు మనం ఒక్కొక్క పిన్కి ఇస్తాం మన కనెక్షన్ అనేది. అలా ఇచ్చినప్పుడు 9 వోల్ట్స్ బ్యాటరీ ఇచ్చాము. 9 వోల్ట్స్ బ్యాటరీ ఇస్తాము, లైట్ గ్లో అయింది. చూసారా? ఇది పొటెన్షియోమీటర్ ఏం చేస్తుందంటే గ్లో తగ్గించుకోవడానికి లేకపోతే పెంచుకోవడానికి పనికి వస్తుంది. ఓకే, ఇదిగోండి తిప్పినప్పుడు గ్లో పెరిగిందా, ఇదిగోండి గ్లో తగ్గుతుంది. ఓకేనా? అలా వర్కింగ్. ఇలా ట్యూనింగ్ చేసుకోవచ్చు మనకి. ఎంత లైట్ రూమ్లో ఎంత టైం ఎంత లైట్ కావాలో అంత ట్యూనింగ్ చేసుకోవచ్చు మనం. అలా ట్యూన్ చేసే దాన్ని ఏమంటారంటే పొటెన్షియో మీటర్ అంటాం. చదువుకునే టైంలో కూడా మనకు ఎంత కరెంట్, ఎంత లైటింగ్ కావాలో అంత ట్యూనింగ్ చేసుకోవచ్చు మనం. అలా కళ్ళకి ఎఫెక్ట్ కోకుండా ఉంటుంది. ఓకేనా? ది మెయిన్ ప్రిన్సిపల్ ఇది. ఓకే సార్, ఎక్స్ప్లెయిన్ చేసింది మహేష్ బాబు. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్లో ఫోన్ చేయండి మాకు, ఏ టైం ఫోన్ చేయొచ్చు. ఓకేనా? ఇంకోండి మీకు ఇలాంటి ప్రాసెస్ ఇంకా కావాలంటే మీకు ఫోన్ చేయండి. మీకు ఫోన్ చేసి మీకు ఎలాంటి ప్రాజెక్ట్స్ కావాలో మాకు చెప్తే మేము చేసేస్తాం. థ్యాంక్ యూ.